వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. కరోనా టెస్టులు చేయించుకున్న వాళ్ళు తమకు వైరస్ ఉందో లేదో తెలుసుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. టెస్ట్ శాంపిల్ తీసుకునేటప్పుడు సెల్ నెంబర్ నుండి ఇంటి నెంబర్ వరకు అన్నీ తీసుకుంటున్న ఆఫీసర్లు టెస్ట్ ఫలితం మాత్రం బాధితులకు కనీసం వైరస్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకు కూడా విషయం వెంటనే చేరవేయడం లేదు. ల్యాబ్ల వద్ద నుంచి ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ ఆఫీసర్లకు, అక్కడి నుండి స్థానిక పోలీసులకు సమాచారం వెళ్ళి ఆ స్థానిక పోలీసులు ఫోన్ చేసే వరకు పాజిటివ్ వచ్చిందనే విషయం బాధితులకు తెలియడం లేదు. శాంపిల్ ఇచ్చిన మరుసటి రోజు కూడా ఫోన్ రాకపోయేసరికి చాలా మంది వైరస్ నెగిటివ్ వచ్చిందని భావిస్తున్నారు. ఇదే భావనతో ఎప్పటిలాగే తమ పనులకు వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత పాజిటివ్ అని పోలీసుల నుంచి సమాచారం వస్తున్నప్పటికీ బాధితులు అప్పటికే చాలా మందిని కలుస్తున్నారు. దీంతో వైరస్ మరింత మందికి స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ప్రైవేట్ ఆఫీసులో పనిచేసే ఓ వ్యక్తి ఈ నెల 17న టెస్ట్ కోసం శాంపిల్ ఇచ్చాడు. 19వ తేదీ వరకు టెస్ట్ రిజల్ట్ రాలేదు. టెస్ట్ రిపోర్ట్ తీసుకునేందుకు ప్రయత్నించినా ఎవరూ సరిగ్గా స్పందించలేదు. పోలీసుల నుంచి ఫోన్ రాలేదు. దీంతో నెగిటివ్ వచ్చిందేమో అనుకుని మరుసటి నాడు ఆ వ్యక్తి ఆఫీసుకు వెళ్ళాడు. అదే రోజు సాయంత్రం అతనికి పాజిటివ్ వచ్చిందని పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. దీంతో బాధితుడి ఆఫీసులో వాళ్లంతా క్వారంటైన్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే రోజు శాంపిల్ ఇచ్చిన ఇద్దరు మీడియా వ్యక్తుల విషయంలోనూ ఇలాగే జరిగింది. ఈ నెల 17న సెక్రటరియేట్ లో శాంపిల్స్ ఇవ్వగా మరుసటి రోజు రాత్రి వరకు వాళ్లకు ఫోన్లు రాలేదు. దీంతో 19వ తేదీ నుండి డ్యూటీకి హాజరయ్యారు. 20వ తేదీన పాజిటివ్ వచ్చినట్లు బాధితులకు ఫోన్లు వచ్చాయి. అప్పటికే వాళ్ళు ఆఫీసులో, ఇంట్లో అందరితో కాంటాక్ట్ అయ్యారు. చాలా మందికి ఇలాగే జరుగుతుండడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి శాంపిల్ ఇచ్చి రిజల్ట్ కోసం సంప్రదిస్తే శాంపిల్ మిస్ అయిందని, మరోసారి వచ్చి శాంపిల్ ఇవ్వాలని స్థానిక ఆఫీసర్లు చెబుతున్నారు. అధికారులు శాఖల మధ్య సమన్వయ లోపంతో ఈ పరిస్థితి ఏర్పడుతున్నట్లు తెలుస్తుంది. కరోనా టెస్టులు చేయించుకునే వారి వద్ద ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, ప్రస్తుత ఇంటి అడ్రస్ ను ఆఫీసర్లు తీసుకుంటున్నారు. ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారం టెస్టుకు ముందే అన్నింటినీ ఆన్లైన్లో ఎంటర్ చేయాలి. టెస్ట్ చేసిన వెంటనే ల్యాబ్ సిబ్బంది పాజిటివా నెగిటివా వైద్యారోగ్య శాఖ పోస్టర్లో అప్డేట్ చేస్తున్నారు. ఇదే టైంలో రిపోర్ట్ను బాధితులకు ఎస్ఎంఎస్ పంపించవచ్చు. కానీ ఇందుకు ఆఫీసర్లు చొరవ చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మొదట్లో నెగిటివ్ వచ్చిన వారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఇప్పుడు అది కూడా చేయకపోవడంతో రకరకాల సమస్యలు వస్తున్నాయి.